December 5th, 2018 Current Affairs. Competitive Exams Orientation లో ఈనాడు పేపర్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే సిబిఐపై ఉత్తర్వు సబబే. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకు రాష్ట్రంలో దాడులు కేసుల దర్యాప్తు చేసే అధికారాన్ని నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సమర్థించింది. రాష్ట్రంలో సిబిఐ ప్రవేశానికి అనుమతించే సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంటూ ఏపీ హోంశాఖ నవంబర్ 8న జారీ చేసిన జీవో 176ను సవాలు చేస్తూ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని కొట్టేసింది. ఆ జీవో జారీ చేయడం వెనుక దురుద్దేశం, అధికార దుర్వినియోగం జరిగిందన్న పిటిషనర్ వాదనతో ఏకీభవించలేమని పేర్కొంది. సిబిఐ జోక్యానికి అనుమతి ఇవ్వడానికి రాష్ట్రానికి అధికారం ఉన్నచోటే నిరాకరించే అధికారం అంతర్లీనంగా ఉంటుందని స్పష్టం చేసింది. సిబిఐ దాడులు దర్యాప్తు చేసే నిమిత్తం రాష్ట్రంలో ప్రవేశానికి గతంలో ఇచ్చిన సమ్మతిని ఉపసంహరిస్తూ ఏపీ హోంశాఖ జారీ చేసిన జీవో 176ను సవాలు చేస్తూ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అండ్ యాంటీ కరప్షన్, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, స్వచ్ఛంద సంస్థ గరీబ్ గైడ్కు చెందిన కార్యదర్శి, అధ్యక్షులు హైకోర్టులో సంయుక్తంగా పిల్లును దాఖలు చేశారు. పిటిషనర్ సంస్థల తరఫున న్యాయవాది డివి రావు వాదనలు వినిపిస్తూ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం ఏర్పడిన సిబిఐకు సమ్మతిని నిరాకరించడానికి వీల్లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం లేదన్నారు. కేరళ ప్రభుత్వం గతంలో ఆ విధమైన జీవో ఇస్తే అక్కడి హైకోర్టు దాన్ని రద్దు చేసిందన్నారు. ఓటుకు నోటు కేసు, పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి, జగన్పై దాడి కేసులను సిబిఐకు అప్పగించాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ దర్యాప్తునకు తావు లేకుండా సమ్మతిని ఉపసంహరిస్తూ జీవో ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధి కేసుల నిధి. దేశవ్యాప్తంగా 4122 అపరిష్కృత కేసులు. దేశవ్యాప్తంగా మాజీలు సహా ఎంపీలు, ఎమ్మెల్యేలపై అపరిష్కృతంగా ఉన్న కేసులు 4122. ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్నవి 2324. అభియోగాలు ఖరారు కానివి 1991. మ్యాజిస్ట్రేట్ కోర్టుల్లో ఉన్నవి 1928. స్టేలు ఉన్నవి 264. మాజీ ప్రజాప్రతినిధులపై ఉన్నవి 1675. సెషన్స్ కోర్టుల్లో ఉన్నవి 505. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పెషల్ కోర్టులకు బదిలీ అయినవి 1650. స్పెషల్ కోర్టుల్లో ఉన్నవి 33. ఆంధ్రప్రదేశ్లో 109 కేసులు అపరిష్కృతంగా ఉండగా తెలంగాణలో 99 ఉన్నట్లు పేర్కొన్నారు. వివరంగా చూసినట్లయితే ప్రస్తుత మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై అపరిష్కృతంగా ఉన్న క్రిమినల్ కేసుల విచారణకు జిల్లాకొక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని బీహార్, కేరళలను సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టుల ఏర్పాటుకు సంబంధించిన నివేదికను డిసెంబర్ 14 నాటికి తమకు సమర్పించాలని పట్నా, కేరళ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయి, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలిన రాజకీయ నేతలపై జీవితకాలపు నిషేధం విధించాలని, కేసుల సత్వర విచారణకు ప్రత్యేక కోర్టుల్ని ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాది భాజపా నేత అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో 76 కేసులు ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదు కాగా 33 కేసులు మాజీలపై నమోదయ్యాయి. తెలంగాణలో 74 కేసులు ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదు కాగా 25 కేసులు మాజీలపై నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో 38 సెషన్స్ ట్రయల్ కేసులను కృష్ణాజిల్లాలోని ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు. తెలంగాణలో 66 సెషన్స్ ట్రయల్ కేసులను హైదరాబాద్ జిల్లాలోని ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో 11 జిల్లాల్లో కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. మ్యాజిస్ట్రేట్ కోర్టుల్లో 71, ప్రత్యేక కోర్టుల్లో 38 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి.
తెలంగాణలో 7 జిల్లాల్లో కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. 33 కేసులు మ్యాజిస్ట్రేట్స్ కోర్టుల్లో, 66 కేసులు ప్రత్యేక కోర్టుల్లో అపరిష్కృతంగా ఉన్నట్లు పేర్కొన్నారు. 500 కోట్ల రూపాయల పెట్టుబడితో 4,000 మందికి ఉపాధి. చైనాకు చెందిన బహుళ జాతి సంస్థ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సన్నీ ఆప్టికల్ టెక్నాలజీస్ రాష్ట్రంలో 500 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో 4 డిసెంబర్ ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి లోకేష్ సమక్షంలో ఐటీ శాఖ కార్యదర్శి కె విజయానంద్, సన్నీ ఆప్టికల్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వాంగ్ వెంజి ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. 200 ఎకరాల్లో 8 నెలల వ్యవధిలో కంపెనీ ఏర్పాటు చేసి ఆగస్టులో కెమెరా, లెన్స్, వెహికల్ కెమెరా మాడ్యూల్స్ ఉత్పత్తి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కంపెనీలో 4,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు. 100 కోట్లతో నైపుణ్య శిక్షణ కేంద్రాలు. విశాఖపట్నం, ఏలూరు, తిరుపతి, అనంతపురంలో 100 కోట్ల రూపాయల వ్యయంతో అంబేద్కర్ నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఆస్టా ఏర్పాటు చేయనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు వెల్లడించారు. ఒక్కో కేంద్రాన్ని 25 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నిరుద్యోగులైన యువతకు పోటీ పరీక్షలు, నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వడమే వీటి ఏర్పాటు వెనుక ఉద్దేశమని వివరించారు. విభేదాలను చక్కదిద్దుకుంటాం. రష్యా నుంచి S-400 గగనతల రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయడంపై భారత్తో తలెత్తిన అన్ని సమస్యలను పరిష్కరించుకుంటామని అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మ్యాటిస్ ధీమా వ్యక్తం చేశారు. అమెరికా తెచ్చిన కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ క్యాట్సా కింద రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్లతో గణనీయ స్థాయిలో లావాదేవీలు చేసే దేశాలపై ఆంక్షలు తప్పవు. దీన్ని ఖాతరు చేయకుండా భారత్ అక్టోబర్లో $500 కోట్లతో S-400 వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఆంక్షలను భారత్ తప్పించుకోవాలంటే అమెరికా అధ్యక్షుడు మినహాయింపు ఇవ్వాలి. దీనిపై మ్యాటిస్ మాట్లాడుతూ భారత్ ఎన్నో ఏళ్ల పాటు అలీనోద్యమంలో ఉందని, రష్యా నుంచి అనేక ఆయుధాలను కొనుగోలు చేసిందని సమర్థింపుగా మాట్లాడారు. దక్షిణ ఆసియాలో శాంతి కోసం ప్రయత్నిస్తున్న ఐరాస ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు బాధ్యతాయుతమైన అన్ని దేశాలు మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు. యుఏఈతో కరెన్సీ మార్పిడి ఒప్పందం. భారత్, యుఏఈ కరెన్సీ మార్పిడి ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీనితో పాటు ఆఫ్రికాలో అభివృద్ధి సహకారానికి సంబంధించి అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఇంధనం, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, అంతరిక్షం, రక్షణ తదితర అంశాలపై యుఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో విస్తృత చర్చలు జరిపారు. కరెన్సీ మార్పిడి ఒప్పందం వల్ల ఇరు దేశాలు సొంత కరెన్సీలోనే వ్యాపారం చేసుకోవచ్చు. అమెరికన్ డాలర్ వంటి తృతీయ కరెన్సీతో అవసరం లేకుండా దిగుమతులు, ఎగుమతులకు చెల్లింపులు చేయొచ్చు. మెరికలతో మెరుపుదళాలు. శత్రు భూభాగంలో గోప్యంగా చొచ్చుకెళ్లి లక్షిత స్థావరాలపై భీకర స్థాయిలో దాడులు చేసేందుకు అత్యంత శక్తివంతమైన మెరుపుదళాన్ని భారత్ సిద్ధం చేయనుంది. త్రివిధ దళాల్లోని ప్రత్యేక బలగాల్లో మెరికల్ లాంటి యోధులతో దీన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త దళానికి ఇంకా పేరు పెట్టలేదు. ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు వచ్చిన మరుక్షణం ఈ యోధులు శత్రు భూభాగంలోకి లోతుగా చొచ్చుకెళ్లి ఉరుములేని పిడుగులా విడుచుకుపడతారు. సాధ్యమైనంత తక్కువ సమయంలోనే శత్రువుకు గరిష్ట స్థాయిలో నష్టం కలిగిస్తారు. ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంగా వెనక్కి వచ్చేస్తారు. 2016 సెప్టెంబర్లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై ఇదే రీతిలో సైన్యంలోని పారాదళాలు దాడి చేశారు. ఈ దళంలో 2 విభాగాలు ఉంటాయి. ప్రణాళిక పోరాట అసాల్ట్ విభాగాలు ఉంటాయి. ప్రణాళిక విభాగంలో 96 మంది, అసాల్ట్ విభాగంలో 124 మంది చొప్పున సైనికులు ఉంటారు. అసాల్ట్ దళంలో 2 ఉప విభాగాలు ఉంటాయి. ఒకటి దాడి చేసే బృందం కాగా, రెండోది ఆపరేషన్ సాఫీగా సాగేలా మోహరింపు, నిరంతరం సమన్వయం చేసేందుకు తోడ్పాటునందించడం.
ఇస్రో బిగ్ బర్డ్ ప్రయోగం. భారత్ కొనుగోలు చేసిన ఫ్రెంచ్ ఏరియన్ 5 రాకెట్ ద్వారా జీశాట్ 11ను కక్ష్యలోకి పంపుతామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అధికారులు ప్రకటించారు. బిగ్ బర్డ్గా పిలుచుకునే ఈ ఉపగ్రహం తయారీకి 600 కోట్ల రూపాయలు వెచ్చించామని ఇస్రో అధ్యక్షుడు డాక్టర్ కె శివన్ తెలిపారు. గడిచిన మే 25నే ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించినా విఫలమైంది. ఇప్పుడు ఇది అదనపు సాంకేతిక హంగులతో ప్రయోగిస్తున్నారు. 6 నెలలకు కొత్త మోడల్ కియా. దక్షిణ కొరియా వాహన దిగ్గజం కియా మోటార్స్ భారత్లో విక్రయాలు ప్రారంభించిన వెంటనే ప్రతి 6 నెలలకు ఒక కొత్త మోడల్ని విపణిలోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. 2019 మధ్య నుంచి ఇక్కడ విక్రయాలు ప్రారంభించబోతున్నట్లు తెలిపింది. వచ్చే 3 ఏళ్లలో భారత్లో తొలి 5 అగ్ర వాహన సంస్థల్లో ఒకటిగా నిలబడాలని కియా మోటార్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ సంస్థ ఇండియా సీఈఓ ఎండీ కుక్యున్ షిమ్ వెల్లడించారు. రిటైర్మెంట్ ప్రకటించిన గంభీర్. మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు డిసెంబర్ 4న ప్రకటించారు. ఆంధ్రాతో ఆరంభమయ్యే రంజీ మ్యాచే తన ఆఖరిదని 37 ఏళ్ల గంభీర్ వెల్లడించారు. 2007 T20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్లో భారత టాప్ స్కోరర్గా నిలిచారు. రికార్డ్స్ చూసినట్లయితే 58 టెస్ట్ మ్యాచ్లో 4154 పరుగులతో 9 సెంచరీస్, 22 అర్ధ సెంచరీస్తో 147 వన్డే మ్యాచెస్లో 5238 పరుగులతో 11 సెంచరీస్, 34 అర్ధ సెంచరీస్తో 37 T20s మ్యాచెస్లో 932 పరుగులతో 7 అర్ధ సెంచరీస్తో రికార్డ్స్ ప్రకటించారు.